అయ్యగారి వాళ్ళు మంచి మూడ్ లో ఉన్నారు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు ఏమిటి మరి అనేది నేను అనేది ఏంటంటే మనకున్న ఒక్క అడ్డు క్లోజ్డ్ వావ్ నిజంగానా నిజమంటే పచ్చి నిజం మావగారు క్లోజ్ పిచ్చోళ్ళు జైలు మరి కేసు పిచ్చోళ్ళ మీద కేసే ఉండదు ఒకవేళ కేసు పెట్టినా వాళ్ళని పిచ్చి హాస్పిటల్లో చేర్పించేస్తారు వాళ్ళని జీవితాంతం అక్కడి నుంచి కదలనివ్వరు అప్పుడు మన ఇద్దరం ఇంట్లో జాలీగా ఉండొచ్చు అయ్యో మీరు మీ తెలివితేటలు ఏమేం నా తెలివితేటలకి ఆ పిచ్చి వాళ్ళకి వైద్యం చేయించారంటే పిచ్చి నయం అవుతుంది కేసు గెలుస్తారు తర్వాత ఇంటికి వచ్చి ఆస్తి అడుగుతారు తర్వాత ఇంకేముంది మీ గార్డెన్ పదవి కూడా ఊడిపోతుంది చివరగా మీరు నేను చిప్ప పట్టుకొని వీధిలో అడుకోవాల్సిందే అవును మరి ఇప్పుడు ఏం చేస్తామంట పిచ్చి వాళ్ళగా ఉంటేనే వాళ్ళ ఆస్తిని మనం అనుభవించగలం వాళ్ళ జామీన్ మీద ఇంటికి తీసుకొచ్చి రూములో పడేసి తాళం వేయండి కరెక్ట్ వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొస్తాను అవసరమైతే వాళ్ళిద్దరిని ఫినిష్ చేస్తాను గుడ్ మార్నింగ్ సార్ యాయా ఆ సారా కేసు ఏమైంది మీరు ఒకటి సార్ నేను రాత్రి ఎమ్మెల్యే వచ్చి వాళ్ళని విడిపించి వెళ్ళాడు సార్ ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడతాయా అసరే ఈ రోజు ఊరేగింపు ఉంది అక్కడ బందోబస్తు చూడు అలాగే సార్ గుడ్ మార్నింగ్ సార్ రండి కూర్చోండి మీకేం కావాలి సుబ్బు కామేశ్వర్ల గురించి మీ పిల్లల గురించి మీరు చెప్పినంతా నిజమే కావచ్చు అది నేను ఒప్పుకుంటాను కానీ చట్టం ఒప్పుకోదే అది కాదు సార్ వాళ్ళు ఒట్టి అమాయకులు వాళ్ళకి అసలు ఏం తెలియదు సార్ ఎలాగైనా మీరే సాయం చేయాలి ఆ పిల్లలకి నా వైపు నుంచి సహాయం ఎప్పుడూ ఉంటుంది కానీ ఎంక్వైరీలో ఆ పిల్లలు ఉపయోగించినవి డమ్మీ తుపాకీలని తేలింది ఆ స్పాట్ లో మీ లైసెన్స్ తో కూడిన తుపాకీ దొరికింది అంతేకాకుండా అది ప్రూవ్ చేయబడింది నన్ను ఏం చేయమంటారు సార్ ఎవిడెన్స్ నేరానికి అనుకూలంగా ఉంది మరైతే మరో దారి లేదంటారా సత్యానికి చట్టం అనుకూలించకపోయినా దేవుడంటూ ఉన్నాడు వాళ్ళని తప్పకుండా కాపాడతాడు మీరు వెంటనే జామీన్కి అప్లై చేయండి ఓకే సార్ ఉంటాను సార్ ఆల్ ది బెస్ట్ నువ్వు చేసింది న్యాయమే కావచ్చు కానీ లోకం హర్షించదమ్మా తాళి కట్టిన వాడు దుర్మార్గుడైనా అతన్ని దేవుళ్లా భావించటం మన దేశ సాంప్రదాయం అమ్మా ఇలాంటి మాటలు చెప్పి నా మెడ కూర్తాడు వేశారు జరిగిందేమిటి ఆయన జన్మలో మారని నాకు తెలిసిపోయింది దయచేసి ఇంకేం చెప్పదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలా మాట్లాడకండమ్మా ఆ పిల్లల గురించి బయట వాళ్ళకన్నా మాకు బాగా తెలుసమ్మా నిజంగా ఆ పిల్లలు ఈ హత్య చేసి ఉంటారమ్మా ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉందమ్మా అవునమ్మా ఈ రహస్యాన్ని మీరే కనిపెట్టగలరు చిన్నయ్య గారి కంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముకున్నావమ్మా ఇలా చూడమ్మా మంచో చెడు నీకు పెళ్లి జరిగిపోయింది అతన్ని కాదనుకోవడం నీకు న్యాయం కాదమ్మా చావైనా బతుకైనా నీకత్తగారిల్లే గతి ప్రాణం పోయినా సరే నీ మెట్టినింటి గౌరవాన్ని కాపాడాలి కన్న తెల్లిగా చెప్తున్నానమ్మా నా మాట విను మీరు చెప్పిందంతా ఆలోచిస్తే కరెక్ట్ అనిపిస్తుంది ఆ సంభవం జరిగినప్పుడు మీరు వచ్చుంటే వెంటనే మీ మామగారిని కలిసి ఆ ప్రాపర్టీ కంత మిమ్మల్ని గార్డియన్ గా చేసేవాణ్ణి అది సరేనండి అతను మీతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ రోజునే ఆ విషయం మీ మామగారితో ఎందుకు చెప్పలేదు చెప్పేదాన్ని కానీ ఆయన నమ్ముతారా మామగారికి వాస్తవం తెలీదు నా భర్తకి లోకం తెలీదు లోకం నన్ను అర్థం చేసుకోదు శారీరక సుఖం కోరి నేనే తన వెంట పడ్డానని అందరితో చెప్తానని నన్ను బెదిరించాడు ఒక ఆడది అమాయకుడైన భర్తతో బతకొచ్చు కానీ నిందతో బతకలేదు అందుకే నేను ఎవరితో చెప్పలేదు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ మీ విషయం తెలియక మిమ్మల్ని అడిగాను మిమ్మల్ని చట్టాన్ని మోసం చేస్తున్న ఆ నీచుణ్ణి ఊరికే వదిలిపెట్టకూడదు మీరు నేను చెప్పినట్టు చేయండి మీ ఆస్తులన్నింటినీ మీకు అప్పగించే బాధ్యత నాది మీరు నేను చెప్పినట్టు వింటే మీకు ఏ సమస్య ఉండదు
నువ్వు నీ కలల రాణిని కూర్చోచ్చా? ఆ వై నాట్ థాంక్యూ. అవును, నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా? చెప్తాను. ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యు గివ్ మీ ద కంపెనీ? ఆ నో థాంక్స్. అనుభవించాల్సిన వయసులో ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావని అడిగారే, గుర్తుందా? రాధవ, వాట్ ఎ మ్యాజిక్! నేను కనుక్కోలేకపోయాను. రూపాన్నే కాదు, మనసును కూడా మార్చుకున్నాను. మీరేమంటారు? చెరుకు ఎవరికైనా చేదుగా ఉంటుందా? పర్వాలేదు, ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నావు. అర్థం చేసుకుని ఏం చేయగలను? ఇంకొకరి జీవితంలో భాగం పంచుకోవడం మంచిది కాదు కదా. ఇంకొకరా? ఎవరది? ఏమిటండి, మరీ అర్థం కాను ట్యాగ్ చేస్తున్నారు. దేవి మీ భార్య కదా, నాకు తెలియదు అనుకున్నారా? ఓ, ఆ దేవి గురించా? చచ్చా, అది నా భార్యని ఎవరు చెప్పారు? అదొక ఊర కుక్క లాంటిది. నా కోసం అనే అబద్ధం చెప్తున్నారు కదా? నో నో నో, అదొక కామ పిశాచి. డబ్బు కోసం నాలాంటి వాళ్ళు ఎందరినో వల్లో వేసుకుంది. వార్నింగ్ ఇచ్చి దాన్ని గెంటేశాను. నువ్వే నా జీవితం, నా లోకం, అంతెందుకు నువ్వే నా సర్వస్వం. హలో, టేపు విన్నావా? ఎవరు? నమ్మకం లేదా? హోటల్ బ్లూ లాగూన్, రూమ్ నంబర్ 464, వచ్చి చూడు. హలో, మీరు? హలో, నువ్వెలా వచ్చావు? ఎలాగో వచ్చాను. ఏమిటి నాటకం? నీకిది అనవసరమైన విషయం. నీకు అవసరమైన విషయం అంతే కదా? తెలుసుకున్నావుగా, పో ఇక్కడ నుంచి. కూడా నిన్ను నమ్మాను చూడు, అది నా తప్పు. దేవి! ఏమిటి బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులు నా దగ్గర కాదు. నువ్వు నాకు ద్రోహం చేస్తున్నావని తెలిసిన తర్వాత కూడా నమ్మడంలో అర్థం లేదు. ఇన్నాళ్ళు నిన్ను నమ్మి మోసపోయాను. నువ్వు నా మంచితనాన్ని చూసావు. ఆస్తి కోసం అయిన వాళ్ళని హతమార్చి నిన్ను తేలిక వదిలిపెడతాను. దేవి, ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేదా నిన్ను చంపి పారేస్తాను. అందరినీ చంపినట్టు నన్నంత తేలిగ్గా నువ్వు చంపలేవు. నీ పెళ్ళలాగా నేను పల్లెటూరు బయటను కాను. నేను హంతకుణ్ణి. నా భార్యని చంపాను, మా మావగారిని చంపాను. నా సంతోషానికి ఎవరొడ్డొచ్చినా సరే వాళ్ళు చంపి పారేస్తాను. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. పోవే బయటికి. నువ్వు పోలీసులు మోసం చేయొచ్చు, కట్టుకున్న దాన్ని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. పోవే బయటికి, పోవే. దాని వల్ల నేను పడలేదని దాని కోపం వచ్చింది. రాస్కల్! అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనుకునే రకం. వాళ్ళతో మీకెందుకండి? పర్వాలేదు, నువ్వెక్కడ అపార్థం చేసుకుంటావో అనుకున్నాను. సారీ అండి, అది చేసిన గొడవతో నా మూడంతా పాడైపోయింది. రేపు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేయండి. అది కరెక్టే. ఇక్కడ మాకు చాలా భయంగా ఉంది. టీవీ లేదు, ఏమీ లేదు. అలాగా? రమేశ్వరి, నువ్వు టీవీలో సినిమాలు చూడాలన్నావు కదా, నీకు మంచి సినిమాలన్నీ వేసి చూపిస్తాను, చూస్తావా? రా. Thank you.
इलागे मी अक्का नेनु आडुकुन्ना इप्पुडु मन इद्दरं आडुकुंदामा ఆస్తి కోసం అయిన వాళ్ళనే చంపిన నీలాంటి హంతకుని నమ్మడం నాదే తప్పు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నిన్ను చంపేస్తాను. చందన్నో చంపిన నువ్వు నన్నంత తేలిగ్గా చంపలేవు. అవునే, నేను హంతకుని నా భార్యని చంపాను, మా మావగారిని చంపాను, నా సంతోషానికి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళందరిని చంపేస్తాను. పోవే బయటికి. ఆరుపులేంటి Come on.